नमस्ते, वेलकम टू सुमन टीवी। బాధ్యతాయుతమైన ఓ పోలీస్ అధికారిగా ఉంటూ ఓ మహిళపై రివాల్వర్ తో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఘటనలో మారేడుపల్లి మాజీ సీఐ నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది। ఆ తర్వాత ఇప్పుడు ఆయన్ని బెయిల్ పై కూడా విడుదల చేశారు, కొన్ని షరతులతో కూడినదంతో। సో ఈ ఘటన అనంతరం కూడా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని విధుల నుంచి కూడా సస్పెండ్ చేసింది। అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్ కి సంబంధించి మనతో మాట్లాడడానికి అడ్వకేట్ ప్రసన్న గారు ఉన్నారు। నమస్తే ప్రసన్న గారు। నమస్కారం అండి। సో నిజంగానే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు ఆయన। ఆయన చేసినటువంటి ఆ ఘటనకి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ కి సిగ్గుచేటు అనుకునేలా ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆవేశపరిచింది। సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ కి సంబంధించి మీరేం చెప్తారు ప్రసన్న గారు? ముందే ఏందంటే పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ రోజు అంటే వాళ్ళు ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ ఎంతైతే డాక్టర్లు మనకి దేవుళ్ళు దేవుడు అనుకుంటాము, ఆపదలో కష్టంలో ఉన్నప్పుడు మనకి దేవుడు అంటే పోలీస్ వాళ్ళే కనిపిస్తారు। అంటే డాక్టర్స్ ఒక పక్క మనకి ఫిజికల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఉంటుందో, మెంటల్లీ మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు కనిపించేది ఎవరంటే ముందు పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ప్రభుత్వమే కానివ్వండి, ఎవరే కానివ్వండి, ఏదైనా జరిగిందంటే ఫస్ట్ 100 డయల్ చేయండి, నార్మల్ వర్డ్, నార్మల్ మనం వాడే వర్డ్ 100 డయల్ చేయండి। అంటే ఇక్కడ ఎంత నమ్మకం ఉంటే మనం 100 డయల్ చేయమనం? ఫస్ట్ నమ్మకాన్ని వాళ్ళు పోగొట్టేస్తారు। ఫస్ట్ మహిళలు అర్ధరాత్రి తిరుగుతున్నప్పుడు మీకు షీ టీమ్స్ పెట్టాము, షీ టీమ్స్ పెట్టారు అన్నారు, షీ టీమ్స్కే మీకే మీ దగ్గరనే మీ షీకే మీకు లేదు మర్యాద, అంటే మీ షీకే మీకు మర్యాద లేదు, మీ దగ్గర వర్క్ చేస్తున్న షీ టీం వాళ్ళకి మీరు ఎలా చూస్తున్నారు అనేది ఒక ఎగ్జాంపుల్ మనకి। అంటే బయట ఉన్న మహిళలకి బాధలు పడుతున్నారు, అంటే మీ దగ్గర ఉన్న మహిళలు పడట్లేదు అన్నది లేదు కదా, డెఫినెట్గా। అంటే మీరు ఎవరికి ఎట్లాంటి న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఫస్ట్। నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక మహిళ పోలీస్ స్టేషన్కి ఏ టైంకని వెళ్ళొచ్చండి, ఏ టైంకని వెళ్ళొచ్చు, ఎందుకు కష్టంలో ఉన్నప్పుడు ఏ టైంకని ఆ పోలీస్ స్టేషన్కి ఎందుకు పోగలుగుతారు? అదే ఎక్కడికి పోవడానికి తొందరపడరు, ఏంటంటే పోవాలా వద్దని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు, మధ్యరాత్రి భర్త కొట్టినా వాళ్ళకు గుర్తొచ్చేది ఏంటంటే పోలీస్ స్టేషన్। కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే పగలు కూడా పోకూడదు అనేది చూపించారు। ఇంకోటి అంటే ఈ మాట అంటుంటే కొంతమందికి బాధ అనిపించచ్చు, అయినా సందర్భాలు కనిపిస్తున్నాయి కాబట్టి అనాల్సి వస్తుంది। ఏమనంటే కనిపించింది కాబట్టి ఈయన మనకి అక్యూజ్డ్ లాగా ఉన్నాడు, కనిపించని నేరాలు ఇంకెన్ని ఉన్నాయి, బయటపడనంత వరకు రాజాని నీతులు చెప్తారు మంచిగా। ఒక మహిళని స్మాల్ టీజ్ చేస్తేనే ఆ మహిళని ఎవరైతే రోడ్డు మీద పోయేవాడు చిన్న టీజ్ చేసి ఏదైనా ఒక వర్డ్ అంటేనే వాడిని లోపట్టేసి కొట్టిన కొట్టుడు మీరు చూడలేదు, బెల్ట్ తీసుకొచ్చి వాళ్ళని కొడుతుంటారు, థర్డ్ డిగ్రీ చేస్తుంటారు। ఒకవేళ ఆ అమ్మాయి తరఫున ఇంకొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటే సపోజ్ ఇంకా వాడు చావే అక్కడ పోలీస్ స్టేషన్లో వాడు చావే అక్కడ, అంటే నీ వర్క్ వస్తే ఏంటి? సస్పెండ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్, అసలు ఆ వర్డ్కి మీనింగే కాదు। ఈరోజు డేట్లో సస్పెండ్ చేసినాము మేము అంటే ఎవరి కోసం చేస్తున్నాడు సస్పెండ్, దేనికి చేస్తున్నాడు సస్పెండ్? అదేమీ ఇప్పుడు న్యాయం అని నేను అనుకోవట్లేదు సస్పెండ్। మీరు ఆలోచిస్తే పోలీస్ వాళ్ళ మీద ఒక 20 మంది లేదా 30 మంది మీద ఇంకా చర్య తీసుకోబోతున్నారు అన్నారు। ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మహిళలు బయటకు వచ్చి మాట్లాడే సందర్భాలు ఇప్పుడిప్పుడు మాత్రమే వస్తూ ఉన్నాయి। ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు జైలుకి వెళ్ళడం, తర్వాత ఇప్పుడు బెయిల్ తీసుకుని బయటికి రావడం కూడా జరిగింది। ఇలాంటి సందర్భంలో ఆ మహిళకంటూ ఒక భయం ఉంటుంది, మహిళకి వాళ్ళ ఇంటి వాళ్ళకి కూడా అండి, ఫిట్నెస్ లాగా వచ్చినప్పుడైతే తట్టుకోలేము, ఫిట్నెస్ లాగా కోర్టుకు వచ్చినప్పుడు ఆమె తరపున ఒక ఫిట్నెస్ ఉండరు కదండీ, ఒక ఇద్దరు ఒకరు పంచ ఫిట్నెస్లో వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పటికైనా డేంజర్. దీంట్లో ప్రొటెక్షన్ ప్రభుత్వం ఇస్తుందా మళ్ళీ అంటే దీంట్లో ఒక జోక్ ఏంటంటే ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళే ఇట్లున్నప్పుడు ప్రొటెక్షన్ ఎవరి, ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళే ఇట్లున్నప్పుడు దెర్ ఈజ్ నో పాయింట్ అన్నట్టు, అంటే ఎవరు ఇవ్వాలి ఇప్పుడు క్వశ్చన్ మార్క్, ప్రొటెక్షన్ ఎవరిచ్చేది ఉంది,
ఇప్పుడు ఒక సిఐ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళే చెప్తున్నారు, ఒక 2 డిజిట్స్ నెంబర్ చెప్తున్నారు కొంతమంది మీద, మేము ఇది చేస్తున్నాము అని చెప్తున్నారు. అంటే డిపార్ట్మెంట్లో ఉన్న మిగతా వాళ్ళలో ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మొద్దు? ఒక మహిళ పోలీస్ స్టేషన్ పోతే ఇప్పుడు సఖి సెంటర్ అని పెట్టారు, ఓకే. కానీ ఫస్ట్ సఖి సెంటర్ అనేది అవేర్నెస్ కూడా మహిళలకు తెలియదు, పోలీస్ స్టేషన్ అనే తెలుసు. ఫస్ట్ ఏమైనా జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. షీ టీమ్ నైట్స్ ఫోన్ చేస్తే వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు ఒక సిఐతో పాటు ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే, దీని వెనకాల ఎన్నో ఆస్తులు ఉన్నట్టు మనకు ముందుకు వచ్చింది. మనకి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు, ఇలాంటి అనేక ఆరోపణలు కూడా ఆయన మీద రావడం బయటికి రావడం జరిగింది. ఒక్క ఈ ఇష్యూ త్రోనే ఇన్ని ఇష్యూస్ బయటకు వస్తే బయటపడినటువంటి అంశాలు ఇంకా చాలా ఉండే ఉంటాయి. ఈ ఒక్క సిఐ అని మాత్రం అనుకోక, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నిజంగా ఇప్పుడు ఈరోజు ఎవరైతే ఇప్పుడు కమిషనర్ గారు ఇది చేస్తున్నారో, చాలా హ్యాట్స్ ఆఫ్, నాకు చాలా సంతోషం అనిపించింది. అట్లీస్ట్ ఒక్కరన్నా ముందుకొచ్చారు అని చెప్పి, ఒక్కరన్నా ముందుకొచ్చారంటే అర్థం చేసుకోండి అంటే ఎంత దీనంగా ఉందనే చూడండి. పోలీస్ స్టేషన్ పోతే కింది నుంచి మీద వరకు ఆడదాన్ని చూడరు. ఎందుకు చూస్తున్నారు? అందరు చూస్తున్నారు అని మాత్రం అనకూడదు. అట్లా అని చెప్పి ఎవరు చూడట్లేదని కూడా అనకూడదు. అక్కడ మహిళా కానిస్టేబుల్స్ ఎంతమంది ఉన్నారు? ఆ మహిళా కానిస్టేబుల్స్కి అక్కడ భద్రత ఉందా లేదా? ఫస్ట్ ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ దొంగ ఉంది, డబ్బులు ఉన్నాయి అన్న నేను చెప్తున్నాను. ఒక సిఐకి పొలిటికల్ పవర్ లేనిది, ఇన్ని చేయలేదు, హైలీ ఇంపాసిబుల్. అంటే ఆ ఒక్క ఏదైతే ప్లేస్లో ఉన్నారో అక్కడ ఉన్న ఎమ్మెల్యే సపోర్ట్ లేనిది, ఇవన్నీ చేయడం జరగదు పని. నేను ఈ మధ్య కొన్ని పోలీస్ స్టేషన్లో వింటున్నా, మా దగ్గర ఎమ్మెల్యే పుణ్యమా అంటూ నేను ఈ సీట్లో కూర్చున్నా అంటున్నారు సిఐ. ఎమ్మెల్యేకి సిఐలకి అసలు సంబంధం ఉందా? ఎమ్మెల్యే గారు చెప్పగానే ఎఫ్ఐఆర్ ఉండదు, ఎమ్మెల్యే గారు చెప్పగానే ఎఫ్ఐఆర్ అవుతుంది, అది డిలీటెడ్ సెక్షన్ కూడా అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఎన్ని ఫాల్స్ కేసెస్ లాడ్జ్ అవుతున్నాయి పోలీస్ స్టేషన్లో, మీరు అర్థం చేసుకోవాలి. ఎంత ఇన్నోసెంట్ పీపుల్ని కోర్టుల చుట్టూరా తిప్పుతున్నారు. ఇది మీడియాలో వచ్చింది కాబట్టి తెలిసింది, అదే మీడియాలో రాలేదనుకోండి సపోజ్, చెప్పండి మీరు పరిస్థితి ఎట్లుండేది? పరిస్థితి ఇప్పుడు ఒక మహిళలకు, అమ్మ పోలీస్ స్టేషన్ పోతే సిఐ ఎట్లున్నాడంట, నిజంగా మంచుకున్న సిఐ కూడా మరక వచ్చేసింది. అవును, మరక వచ్చేసింది. అంటే దీంట్లో ఒక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకి, కార్పొరేటర్లకి, పోలీసులకి, అడ్మినిస్ట్రేషన్కి, ఈ ఎగ్జిక్యూషన్కి సంబంధం ఇది. నీ లా అండ్ ఆర్డర్ నువ్వు ఎవరి కోసం పాటిస్తున్నావు? నువ్వు ఇంత సంపాదించినవంటే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎవరు? నువ్వు ఎవరి లీడర్షిప్లో చేస్తున్నావు? ఒక్కొక్క సిఐ, నేను ఎలక్షన్స్ అప్పుడు, సారీ టు సే, ఇదే పోలీస్ వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు కార్లు తనిఖీ చేస్తారు కదా, నేను ఇదే మీడియా ముందు అడుగుతున్నానో, ఫస్ట్ వాళ్ళ వెహికల్స్ తనిఖీలు చేయండి, వాళ్ళ వెహికల్స్ తనిఖీలు చేయండి ఎలక్షన్స్ అప్పుడు. ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా జరుగుతుందో వాళ్ళ వెహికల్స్ గుండ మీద చేసుకొని చెప్పామండి. నిజం మాట్లాడితే డేంజర్. వెహికల్స్ ఎవరివి తెలుసు ఆపి చూస్తారు? రూపాయి గతిలేనోడివి వెహికల్ ఆపుతారు. కరెక్ట్, ఎవరు వెహికల్స్ ఆపాలి? పోలీసు వాళ్ళు ఎవరు ఆపాలి? చెప్తే చేస్తారా? ఇదే సిఐలది కార్లు ఎప్పుడన్నా ఆపి చూసి చెక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అంటే నేను ఎన్నోసార్లు చూసాను, అంటే బయట పబ్లిక్లో ఉంటాం కాబట్టి, కొంతమంది ఓపెన్గా చెప్తారు కాబట్టి, ఇన్న విషయాలు కాబట్టి బాధ అనిపిస్తుంది. ఒక పబ్లిక్, నేను అనేదాన్ని ఒక అడ్వకేట్ కన్నా ముందు ఒక పబ్లిక్, నాకు ఒక కష్టం వచ్చింది, నేను ఒక పోలీస్ స్టేషన్కి పోయినా నాకేం న్యాయం జరుగుతుంది? అయితే ప్రసన్న గారు, ఖచ్చితంగా మీరు చెప్పినట్టే మహిళల్లో కూడా చాలామందికి ఇప్పుడు అవగాహన కూడా చాలా తక్కువ మందిలోనే ఉంది. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎక్కడికి పోలీస్ స్టేషన్ ఇలాంటి ఘటన జరిగితే వెళ్ళడానికి కూడా భయపడతారు. వాళ్ళకి ఇంకా ఏమైనా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయా? మన చట్ట ప్రకారం ఒక అడ్వకేట్గా మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి మేడం? కొన్ని చెప్పాలంటే మీడియా ముందు టెన్షన్ అవుతుందండి, కానీ అయినా కొన్ని చెప్పక తప్పక కొన్ని చెప్తున్నాము. కోర్టులో ఏం న్యాయం జరుగుతుందండి మహిళలకి?
పదేళ్ల చుట్టూర కోట్ల లా కోసం అని చెప్పి నాకేదో న్యాయం జరగాలని చెప్పి మహిళల కోట్ల చుట్టూర అంటే మహిళకి కోర్టు మెట్లెక్కినా న్యాయం జరగని ప్లేస్. పోలీస్ స్టేషన్ పోయినా న్యాయం లేదు. పోనీ ఒక ఉమెన్ కమిషనర్ దగ్గర పోదాము, చైర్పర్సన్ దగ్గర పోదాము అంటే అక్కడ పట్టించుకోని పరిస్థితి. అంటే దీన్ని బట్టి మహిళలకి న్యాయం ఇంకా జరగట్లేదు అనేది తెలుసుకోవాలి. అందరు ఏమనుకుంటున్నారంటే ట్రెండ్ తగ్గట్టు సోషల్గా ఓ ఫుల్ బయటకు వచ్చేస్తున్నారు, మహిళలు జాబ్ చేస్తున్నారు, సెల్ ఫోన్స్ వాడేసో మంచి ట్రెండ్ తగ్గట్టు బట్టలు వేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు నథింగ్. మీకు కష్టం వచ్చినప్పుడు అసలు నిజం బయటకు వస్తుంది, కష్టం వచ్చినప్పుడు నిజం బయటకు వస్తుంది. కష్టం రానంత వరకు అన్నీ మంచిగా కనిపిస్తాయి. కష్టం ఒకసారి రాగానే తట్టుకోలేరు, తట్టుకోలేరు. ఎక్కడ పోవాలో అర్థం కాదు, ఒక రూట్ తెలియదు ఎక్కడ పోవాలి. కోర్టుకు పోయినా అక్కడ 100 మంది హేళనగా చూస్తారు, అక్కడ వరకు పోతారు. జెంట్స్ అడ్వకేట్ల దగ్గర పోవాలంటే కూడా మహిళలు భయపడతారు. ఎందుకు అంటే మాకున్న కష్టం మేము మహిళకే చెప్పుకుంటామని చెప్పి మహిళ దగ్గర పోతున్నాం. ఇదంతా ఎవరు చేసుకుంటున్నారు? పురుషుడు చేసుకుంటున్నాడు. ఒక మ్యాన్, ఇట్స్ నాట్ ద ప్రొఫెషన్. ప్రొఫెషన్ మీద ఒక డాక్టర్ ఎందుకు చేస్తున్నాడు, ఒక అడ్వకేట్ ఎందుకు చేస్తున్నారు, ఒక పోలీస్ ఎందుకు చేస్తున్నారు, ఒక లెక్చరర్ ఎందుకు చేస్తున్నారు, ఒక పొలిటీషియన్ ఎట్లా చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్నది మొగాడు, వాళ్ళ ప్రొఫెషన్ కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చూసే విధానం, మాట్లాడే విధానం కూడా వాళ్ళని అక్కడ దాకా వెళ్లకుండా ఆపేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందరు మహిళలు ఏమనుకుంటారంటే ఎదురుంగున్న మొగతను అనుకోరు. ఎదురుంగున్న అతను ఎవరు? ఒక ప్రొఫెషనల్గా చూస్తారు, ఒక దేవుడిలాగా చూస్తాడు. నాకు కష్టం వచ్చింది, నేను ఈ దేవుడి దగ్గరకు వచ్చినా అని చూస్తాడు. కానీ ఆ మొగ చూపు పెట్టుంటుందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక పొలిటికల్గా ఒక లేడీ బయటకు రా వచ్చిందనుకోండి, ఎన్ని నిందలు అయ్యాలో నిందలు. మనిషికి ఇష్టమై వచ్చారు మహిళ బయటకు వచ్చింది అంటే, ఇష్టమై వచ్చింది, ఏదో ప్రజలకు చేద్దామని వచ్చింది, లేదా ఒక ఒక ప్రాబ్లమ్ని సొల్యూషన్ని చూపిద్దాం పబ్లిక్కి వచ్చింది అని చూడరు. బయటకు వచ్చేసారు అంటే షీఈ్ ఓపెన్ ఫర్ ఆల్. ఆ ఒక కాన్సెప్ట్లో ఇంకా జనాలు ఉన్నారు. ఒక మహిళ బయటకు వస్తే ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడేటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మరో మహిళ ముందుకు రావడానికి ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏ ప్రొఫెషన్లోనైనా, కాల్ సెంటర్లే చూసుకోండి, నైట్ పూట కార్లు ఎక్కాలంటే ఇంకా మీరే చూడండి, ఇంటి పక్కన వాళ్ళు నైట్ 2 o'clock వస్తుంది మాట. నైట్ కాల్ సెంటర్ జాబ్ చేసేటోళ్ళు, కానీ ఇంట్లో అన్నం వెళ్ళాలి కదండి, మనము తినాలి కదా, 4 రూపాయలు సంపాదించుకోవాలి కదా. 4 రూపాయలు సంపాదించుకోవడానికి కష్టపడుతున్న చూడరు. మహిళ పోయింది అనమాట. ఇప్పుడు ఒక ఆమెని బెదిరించి, భర్తని గన్ పెట్టి ఒక మహిళని దారుణంగా చేసింది ఎవరో కాదు, కిరాతకంగా ఒక సిఐ చెప్పుకో. అది ఆ మాట వినడానికి కూడా అసేం అనిపిస్తుంది, ఆ మాట వినడానికి కూడా అసేం అనిపిస్తుంది. అంటే ఈ ఒక్క అమ్మాయినే మనం అనుకుంటున్నాము. ఎంతమంది అమ్మాయిలకి అయితే, ఎంతమంది బయటకు చెప్పుకోలేకపోతున్నారు. సరే ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మాకు జరిగిన అన్యాయం అని, అది యాక్సిడెంట్ రూపంలో అట్లా ఇట్లా బయటపడ్డది కాబట్టి తెలిసింది మనకి, రైట్? లేకపోతే మనకి ఇప్పటికి కూడా తెలియకపోతున్నాం. ఇప్పటికీ అందరు దేవుళ్ళే. బయటికి రాని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారండి. తట్టుకోలేని బాధలు భరించలేని పెళ్ళైన వాళ్ళు జాబులు చేస్తూ, వాళ్ళు జాబ్ దగ్గర ఉన్న దగ్గర వాళ్ళ సార్ల దగ్గర ఎవరైతే వాళ్ళ ఓనర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర ఇంటికి డబ్బు కోసం అని చెప్పి వాళ్ళు పడే బాధలు ఇంత ఉంటారు. అంటే ఇక్కడ మహిళ బయటకు వస్తుంది అంటే డబ్బు కోసం అంటే, ఆ మహిళ ఇంటికి తీసుకెళ్ళి తన కాపురాన్ని తన పిల్లలకి తన తల్లిదండ్రులకు పెట్టుకోవడానికి బయట, రైట్? కానీ పబ్లిక్ అది యాక్సెప్ట్ చేయట్లేదు. సిఐ గారిని మాత్రము నేను గారు అనలేకపోతున్నా, సారీ, నేను అది బ్యాక్ తీసుకుంటున్నా వాడిని. సిఐకి సస్పెండ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. అసలు ఆ సస్పెండ్ అనే వర్డే పోలీసుల చరిత్రలో ఉండకూడదు. అది అసలు ఎంత మీనింగ్లెస్ వర్డ్ అంటే, జరిగినది మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. ఇట్స్ నథింగ్ బట్ లైక్ ఎ మర్డర్. మీరు అర్థం చేసుకుంటే మర్డర్ అని ఒక నిమిషంలో చనిపోతాడు మనిషి, రైట్? ఈ సంఘటనలకి జీవితకాలం చనిపోతుంటే, రోజు చనిపోతున్నట్టే. అట్లాంటి అతన్ని సస్పెండ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? సస్పెండ్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారంగా పేల్ వస్తుంది, ఒప్పుకుంటాం.
సస్పెండ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఈ విషయం అయితే అసలు ఎక్కడి నుంచి కూడా సహించేదే లేదు. ఈ విషయం మీద ప్రభుత్వం ఆలోచించి మహిళలకి ఫస్ట్ అండి గుర్తుపెట్టుకోండి, ఏ కంట్రీలోనైనా మనకు తెలుసు ఇండియాలోనే ఎక్కువ మహిళకి ఇంపార్టెన్స్ ఇస్తారని, కానీ వేరే కంట్రీలో ఉన్న భద్రత మన దగ్గర ఎందుకు ఉండట్లేదు? అక్కడ అసలు లేనే లేదంటున్నారు కదా మరి. ఖచ్చితంగా అలాంటి భద్రత రావాలని కోరుకుంటూనే ఉన్నాం, కోరుకుంటూనే ఉందాం కూడా. భద్రత లేని దగ్గర ఇంపార్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఒక్కటి అడుగుతున్నానండి అందని మీడియా మీడియా ముందు, మీరు మర్యాద ఇవ్వకున్నా సరే మర్యాద తీయకండి. మిమ్మల్ని ఎవరు మర్యాద ఇవ్వమనట్లేదు పురుషులు, వాళ్ళ నుంచి ఎట్లాంటి సర్టిఫికేట్ అక్కర్లేదు రైట్, కానీ మర్యాద తీయకండి, మహిళల మర్యాద తీయకండి. నీకు అంత కామమే ఉంటే నీ అమ్మ దగ్గర పడుకో అని అనాలంటే కూడా నీ అమ్మ కూడా బాధపడే రోజు వచ్చేసి, నీ అమ్మ నిన్ను అసలు నేను కడుపులో ఉన్నప్పుడే చంపేసి ఉంటే ఈరోజు నా తల్లి కూడా ఈ క్షోభ భరించలేకపోదు. తల్లి కనిపించదని నీ భార్య నీ ఒక మాట అంట, ఒక పురుషుడు ఒక పక్కన ఆడదాన్ని చూసినప్పుడు అదే నీ భార్యను కూడా ఇంకోటి చూస్తాడనే ఆలోచన కూడా లేదా? ఆలోచన ఉంటే ఇన్ని సమస్యలు ఇన్ని అఘాయిత్యాలు జరిగేవే కాదు కదా ప్రసన్న గారు. అది ఆలోచన రావట్లేదు అంటే ఇంట్లో ఉన్న మహిళలే ఒక మాట, తల్లి నా కొడుకు ప్రయోజకుడు అయిపోయాడు ఇంకా తిరుగులేదు, నా కొడుకు ఇంకా వాడిని చదివిపించేశాను వాడు ఇంకా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ వచ్చేసాడు, కాలేజ్ ఫస్ట్ వచ్చేసాడు, అన్నిట్లలో ఫస్ట్ వచ్చేసాడు, ఇదే ఆలోచిస్తున్నాను. ఒక ఆయనకు సంస్కారం అనేది ఏ తల్లి అయినా కరెక్ట్గా నేర్పిస్తుందా? సో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రసన్న గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.